నిజామాబాద్ జిల్లాలో అటవీ శాఖ అధికారులపై గిరిజనులు దాడి చేశారు. మోపాల్ మండలం కాల్పోల్ అటవీ ప్రాంతంలో గిరిజనులు దుక్కి దున్నుతున్నారన్న సమాచారం అందుకున్న వెంటనే నిజామాబాద్ సౌత్ రేంజ్ అటవీ అధికారులు వెళ్లారు. గిరిజనులను అడ్డుకుని ట్రాక్టర్లను పంపించేందుకు యత్నించారు. అటవీ అధికారులు ఫారెస్ట్ రేంజర్ రాధిక, బీట్ ఆఫీసర్లు ప్రగతి, బద్రి, సాయికృష్ణ. అయితే తమను అడ్డుకున్న అటవీ అధికారులను చుట్టుముట్టి దాడి చేశారు గిరిజనులు. ఈ దాడిలో పలువురు అధికారులకు గాయాలయ్యాయి. ఒకరికి చేయి విరిగితే మరి మహిళా అధికారికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న వెంటనే కాల్పోల్ వెళ్లారు మోపాల్ పోలీసులు. ప్రభుత్వం పోడు భూములకు పట్టాలిచ్చిందని, తాము ఇక్కడే సాగు చేసుకుంటామని పోలీసులతో పాటు వాగ్వాదానికి దిగారు గిరిజనులు.